వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక బస్ బయలుదేరుతూ ఉంటుంది అను మాత్రం చాలా బాధగా బస్సులో ప్రయాణం చెప్ వెళ్తూ ఉంటుంది ఎందుకు సార్ ఎందుకు ఇలా నన్ను వెనక్కి పిలిచి ఆగో అను పిలవలేకపోయారు సార్ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు అను అని పిలవచ్చు కదా సార్ పిలవట్లేదు ఆక కూడా చెప్పట్లేదు వెళ్ళి వెళ్ళిపోతున్నారు సార్ అని చాలా బాధపడుతూ ఉంటుంది అను నేను మీ అనునే సార్ కానీ నేను ఇప్పుడు చెప్పలేను అను అన్న నిజం నాకు మాత్రమే తెలుసు అది రుజువు చేయలేకపోతున్నాను సార్ అని చాలా బాధపడుతూ బస్సులో వెళ్తూ ఉంటుంది తర్వాత ఆర్య వెను వెళ్తూ రాజీత్ రాజీ రాజీగా అనును అనుతో గడిపిన జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు తనతో ఎక్కడెక్కడ తిరిగింది అన్ని గతం గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కార్ దగ్గరికి వస్తాడు ఇక కారులో డ్రైవ్ చేస్తూ ఉంటాడు అణును బాధపడుతూ తలుచుకుంటూ ఇక ఆ తర్వాత మాత్రం మాంసశీల రో గదిలోకి వెళ్ళి వాళ్ళు తెచ్చిన డబ్బులు మూట డబ్బుల మూటను విప్పుతారు చీరలు తీసేసి డబ్బులను చూసి చాలా సంతోషిస్తారు మా ఎంత డబ్బా మామ్ చూడు ఎంత డబ్బు వచ్చిందో మనకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మామ్ అని అంటూ ఉంటుంది షీల మాత్రం అవును పెట్టి చాలా డబ్బు ఇంత డబ్బు చాలా అదృష్టం మనకు అని అనగానే మాన్సి మాత్రం మామ్ మనము జెండెకి దొరికిపోయామనుకో ఆ రఘుపతికి కన్నా మనకు ఎక్కువ అయ్యాయి మాం కాకపోతే బ్రతికిపోయామా మా లేదంటే ఆ రఘుపతి ప్లేస్లో మనం ఉండేవాల్సి ఉండాల్సి వచ్చేది మామ్ అని అంటూ ఉంటుంది శీలా మాత్రం ఆ అనును ఎలా ఆడు ఆడుకోవాలో ఆ జెండాకు ఎలా ట్రిక్ పెట్టాలో తెలుసు కదా బేటీ అందుకే కదా మనం ఆ ప్లాన్ వేసింది అప్పుడే కదా అను మన గ్రూప్లో ఉండేది అలా చేయపటికే ఇప్పుడు మనం తప్పించుకున్నాం బేటీ అని చెప్తూ ఉంటుంది తర్వాత మాన్సి మాత్రం నిజమే మామ్ చాలా గ్రేట్ ఆ ప్లాన్ చేయకపోతే జెండే చేతిలో చచ్చిపోయే వాళ్ళం మనం అని అనుకుంటూ డబ్బులను చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటారు తర్వాత మాన్సి మాత్రం మామ్ ఆ రాజీ వెళ్ళిపోయింది కదా మామ్ ఇప్పుడు మనకు డబ్బులు ఎలా వస్తాయి మామ్ దాన్ని ఇప్పుడు డబ్బులు అడగలేం కదా అని అంటూ ఉంటుంది షీలా మాత్రం ఏం పర్వాలేదు బేటీ అది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళలేదులే అది ఎక్కడ ఉన్నా కానీ మన ప్లాన్ ప్రకారం మనకు డబ్బులు అందచేసేలాగా మనకు ప్లాన్ ఉంది కదా ఆ ప్లాన్ ప్రకారమే మనం డబ్బులు వచ్చేలాగా ప్లాన్ చేసుకుందాం అని చెప్తూ ఉంటుంది ఇక షీలా మాన్సి మాత్రం కోటి రూపాయలు మామ్ కోటి రూపాయలు ఇప్పుడు మన దగ్గర బోల్ డబ్బు ఉంది మామ్ మనము ఏదో ఒక బిజినెస్ చేద్దాం ఆ బిజినెస్లో చాలా లాభాలు గడిద్దాము అని శీల అంటూ ఉంటుంది ఏంటి మా మళ్ళీ బోల్తో పడ్డానిక ఏంటి నువ్వు బిజినెస్ చేసేది అని అడుగుతూ ఉంటుంది ఏంటి బట్టి అలా అన్న ఒక్కసారిగా నన్ను అని అంటూ అనగానే నీరజ్ అక్కడికి వస్తూ డోర్ కొడుతూ ఉంటాడు నీరజ్ చూసిన అని మాంచి ఉండి చీలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మామ్ నీరజ్ వచ్చేసాడు మామ్ నీరజ్ ఇప్పుడు లోపలికి వస్తే చాలా ప్రమాదం మామ్ అని అనుకుంటూ డబ్బులను తీసి అన్నీ బెడ్ కింద సర్దిస్తారు డోర్ తీయగానే ఏంటి మే మాన్సి చాలా చెమటలు పట్టేశావు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అబ్బాయి ఏం లేదు నీరజ్ తెచ్చిన బట్టలు అన్నీ సర్దుతున్నాను కదా అందుకే చెమటలు వచ్చాయి అని అంటూ నువ్వేంటి నీరజ్ ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది మాన్సి ఏం లేదు మాన్సి మీరు ఏదో అనాథాశ్రమంకు ఈ బట్టలన్నీ పంచాలనుకుంటున్నారు కదా ఆ అనాథాశ్రమం పేరేంటి అడుగుదామని వచ్చాను అని అడుగుతూ ఉంటాడు తర్వాత వాంసీల ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ కంగారు పడుతూ ఉంటారు శీల మాత్రం అది అల్లుడు గారు అది పేరు గుర్తులేదు మర్చిపోయాము అంత గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఎక్కడో దగ్గరలోనే ఉంటుంది అని అంటూ అనగానే అయితే నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను మాన్సి అని అంటూ ఉంటాడు మీరా మీరెందుకు అని షీలా అంటూ ఉంటుంది ఏ రాకూడదా అని అడుగుతూ ఉంటాడు సర్లే అల్లుడు గారు వెళ్ళేటప్పుడు వెళ్దాంలేండి అని చెప్తూ ఉంటుంది సరే మాన్సి నేను వెళ్తున్నాను అని బయటకు వెళ్తాడు తర్వాత మాన్సి మాత్రం ఏంటి మామ్ అలా చేసావేంటి నీరజను మన వెంట తీసుకెళ్దామని అంటున్నావేంటి అలా చేస్తే ఏం ప్రమాదం తెలుసా అని అడగగానే ఇప్పటిక తప్పించుకోవడానికి ఏదో ఒక చెప్పానే తర్వాత చూద్దాం వెళ్ళేటప్పుడు అని మా చీలా అంటూ ఉంటుంది ఇంకా తర్వాత బస్సు ప్రయాణ బస్సు నడు నడుస్తుండగా సడన్గా బస్ ఆగుతూ ఉంటుంది అలా ఆగతంతో అను చాలా సంతోషిస్తూ ఉంటుంది ఆర్యసార్ వచ్చి బస్సు ఆపాడ ఆర్యసారే రావాలి నన్ను వెనక్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంక ఇంతలో ఒక ఆవిడ మాత్రం ఏంటి ఒక ఆయన బస్సుకు సడన్గా వచ్చి నిలబడ్డాడు అలా నిలబడ్ ఎలా ఎందుకు నిలబడ్డాడు అని అనుకు అంటూ ఉంటుంది ఇంకా అను మాత్రం అనుకున్నట్టుగానే ఆర్య సారే వచ్చి ఉంటాడు అని చాలా సంతోషంగా కిందికి దిగుతూ ఉంటుంది ఆర్యను చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఆర్య సార్ అని దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంకా బస్సులో వాళ్ళందరూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు ఏంటి సార్ ఏంటి నన్ను వదిలేసి ఇలా వెళ్ళిపోయారా నేను మీ అనునే కదా సార్ ఇలా ఎందుకు చేశారు అని అను అడుగుతూ ఉంటుంది నువ్వు నాకు రాజకీయ పరిచయం అయినా కానుంచి నేను నిన్ను అనుగానే అనుకున్నాను అను ఎప్పటికీ నా అని ఆలోచించాను అను అని అనగానే మరి ఇలా ఎందుకు చేశారు సార్ నన్ను ఎందుకు పంపించాలి అనుకున్నారు అని అడుగుతూ ఉంటుంది నాకు నీ మీద నమ్మకం ఉంది అను నువ్వే అను అని నా ప్రాణం అని నాకు తెలుసు అని చెప్తాడు అలా చెప్పడంతో అను చాలా సంతోషిస్తూ ఉంటుంది సార్ ఇది కళ కాదు కదా నిజమే కదా అని అడుగుతూ ఉంది ఇది నిజమే అను అని చెప్తాడు ఆర్య అలా చెప్పడంతో ఆర్ అను చాలా సంతోషిస్తూ ఉంటుంది ఆర్యను గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది తర్వాత జెండే అను ఆర్యలకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇదేంటి ఎవ్వరు ఫోన్లు కలవట్లేదు అసలు వీళ్ళు స్విచ్ ఆఫ్ పెట్టరు కదా ఫోన్లు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక బస్సులో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరి ప్రేమను ప్ ప్ చూసి చాలా సంతోషిస్తూ క్లాక్స్ కొడుతూ అక్కడి నుంచి బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత ఆర్య అను కార్లో వస్తూ ఉంటారు ఇంకా పద్దు సుబ్బు ఇంటికి రాగానే ఏమైంది ఏమైంది సుబ్బు అను అను భేటీ ఎలా ఉంది బాగుందా బుజ్జమా అని అడుగుతూ ఉంటుంది బాగు బాగుంది తనని ఇప్పుడు అబ్రుల్లా పంపిస్తున్నారట అని చెప్తాడు ఏంటి అబ్రుల్లానా అదేంటి ఇలా సడన్గా పంపించడం ఏంటి నాకు కూడా తెలియదు కదా అని అడుగుతూ ఉంటుంది నాకు తెలియదు పద్దు ఇప్పుడే తెలిసింది అక్కడికి వెళ్తేనే సడన్గా అనుకోకుండా ప్రయాణం కావాల్సి వచ్చిందట అని చెప్పారు అని అంటాడు అయితే నేను ఇప్పుడు బుజ్జమ్మతో మాట్లాడాలి ఒకసారి ఫోన్ చేయి సుబ్బు అని చెప్తూ ఉంటుంది ఇప్పుడే బయలుదేరారు కదా కొంచెం ఆగాక చేస్తానులే అని అంటే లేదు సుబ్బు ఫోన్ చేయి నేను మాట్లాడాలి అని అడుగుతూ ఉంటాడు అలా అనడంతో సుబ్బు ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది పద్దు కాసేపు ఆగాక చేద్దాంలే అని చెప్తూ ఉంటాడు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి